తెలంగాణ ప్రభుత్వం బీసీ గురుకులాలు మంజూరు చేయడాన్ని బీసీ సంఘాలు స్వాగతిస్తున్నాయి ఈ మేరకు భాగ్యనగర్ బీసీ హాస్టల్లో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ మేరకు హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీలకు స్వీట్లను పంపిణీ చేశారు జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పోరాటం మంత్రి గంగుల కమలాకర్ చెరువుతో ముప్పై మూడు గురుగుల పాఠశాలలు పదిహేను డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయని బీసీ సంఘ నేత ఆది మల్లేశం అన్నారు బీసీలను ఆదుకునేందుకు ప్రభుత్వం విద్యాలయాలను మంజూరు చేయడం సంతోషకరమని చెప్పారు హాస్టల్ విద్యార్థులతో కలిసి సంబరాలు జరుపుకుంటున్నామని చెప్పారు విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మిశ్చార్జీలు పెంచవలసిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కాలేజీలు మంజూరయ్యేలా కృషి చేస్తామని చెప్పారు మూడు గురుకుల పాఠశాలలు పదిహేను డిగ్రీ కళాశాలలు మంజూరు చేయడానికి సంతోషకర ధ్యాయం ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ సంబరాలు చేసుకోవడానికి హాస్టల్ విద్యార్థులతో ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమం మాకు ఎంతో సంతోషదాయకం రేపు సుత రాబోయే కాలంలో ఈ మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి విద్యార్థులకు అటువంటి పదిహేను వందల రూపాయల నుంచి మూడు వేలు మిస్ ఛార్జీలు పెంచాలని మనకు ఈ ఘనకార్యం సాధించినందుకు చాలా సంతోషం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అటు ఆరకృష్ణ గారికి కానివ్వండి ఇటు గంగుల కమలాకర్ మంత్రివర్యులు కానివ్వండి మా తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం